భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు శంషాబాద్ లో జరుగుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి కాలేక్ అన్నారు. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను శనివారం ఆయన సిపిఐ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ మహాసభలను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు నాలుగు నుండి ఏడు శంషాబాద్ లో జరుగుతుంది. ఈ భారతదేశం జాతీయ బీజేపీ పార్టీలు కానీ ఈ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీలు కానీ ఈ మాటల వరకే కొన్ని వాగ్దానాలు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా చేయలేకపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఇవాళ మతకొల్లాలు పెట్టి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే బాటకు తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఇలా మా మహాసభలలో దీనిపైన చాలా పెద్ద ఎత్తున తీర్మానాలు జరుగుతాయి. ఎందుకంటే ఇలా బీజేపీ గవర్నమెంట్ భారతదేశంలో మత కులాలపైన వాళ్ళ అధికారంలో రావాలని చాలా ఘోరంగా పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇలా మోడీ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. ఇలా మా మహాసభ ఇలా రాష్ట్ర మహాసభలో మేము తీర్మానాలు చేస్తున్నాం. గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. భయం పరాంతరం అయిపోయింది భారతదేశంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకోటి ఇలా నిత్య అవసర వస్తువులు పెట్రోల్ ఇవన్నీ పెరిగిన తర్వాత కూడా ఇలా గవర్నమెంట్ మీద చాలా విసుగుబడి ఉన్నది. వచ్చే కాలంలో దీన్ని కంపల్సరీగా బీజేపీ గవర్నమెంట్ని గద్దె తీస్తారని అనుకుంటున్నాం.